నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ బీన్యూస్ కి స్వాగతం. నేను జయా. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని, మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ. డిఆర్సీ సమావేశంలో గళం విప్పిన ప్రజాప్రతినిధులు, జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, అవసరాలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చిన శాసనసభ్యులు. వివరాలకెళ్తే, మత్స్యకారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఔదార్యంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టారని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని చేపల మార్కెట్ సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జెండాను ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ, ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి మత్స్యకారులు అండగా నిలిచిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గృహ నిర్మాణాలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వేట నిషేధ భృతి పెంచడంతో పాటు ప్రమాద బీమాను రెట్టింపు చేశారని తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి నిధులు సమకూర్చి అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, ఏ అవసరం వచ్చినా మీ వాసు అనుకుని వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మంత్రి బాలినేని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి, కటారి శంకర్, కోల్ సొసైటీ అధ్యక్షులు బసివిరెడ్డి, విక్కి, శ్రీను, వెయ్యాల వెంకటేశ్వర్లు, పిన్ని వెంకటేశ్వర్లతో పాటు పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకి చాలా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మత్స్యకారులు ఎక్కువ టీడీపీలో ఉన్నా కూడా, రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత సునామీ వచ్చినప్పుడు మరి మత్స్యకారులకు సంబంధించి ఎన్నో ఇల్లు కట్టించడం కానీ, వరలేయటం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులకి తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈరోజు మత్స్యకారులకు వేటకు వెళ్ళని సమయంలో గతంలో 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, అంతే కదమ్మా. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది 10,000 రూపాయలు చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మొన్న మన ఈ పెన్షన్దారులకి ఇది వర్తించదని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అది మనం 300 చెప్పారు, ఇట్లా పెన్షన్ ఉన్న వాళ్ళకి ఈ 10,000 ఇవ్వరంట అని చెప్పి చెప్తే, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళి, సార్ ఇట్లా పెన్షన్దారులకి ఇవ్వరని చెప్పి అంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారంటే, లేదు నేను నేనేం చెప్పలేదు కదా అని చెప్పి వెంటనే అధికారులు పిలిచి వెంటనే జీవో ఇచ్చేసేయండి, పెన్షన్దారులు కూడా ఇచ్చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను కూడా తెలియజేసుకుంటాను. అంటే ముఖ్యమంత్రి గారు ఔదార్యం, మరి మత్స్యకారులందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇంకా దురదృష్టవశాత్తు చనిపోయిన మత్స్యకారులకి, వేటకు వెళ్ళినప్పుడు చనిపోయిన మత్స్యకారులకి గతంలో 5,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి గారు 10,00,000 రూపాయలు చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లా ఎన్నో మత్స్యకారులకి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేసేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ మార్కెట్ సంగతి మీ అందరికీ తెలుసు, గతంలో మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దానికోసం ఆల్రెడీ మేము శాంక్షన్ కోసం పెట్టడం జరిగింది. అవి కాంపౌండ్ వాళ్ళు ఉత్తరం వైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు అది పడగొట్టి మళ్ళీ కూడా కట్టించే ఏర్పాట్లు చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి 5,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అట్లనే ఊరో చెరువు అద్దెకు బస్ స్టాండ్ నుంచి ఊరో చెరువు ప్రైవేట్ సిసి రోడ్డు ఫిష్ బస్టాండ్ నుంచి ఫిష్ మార్కెట్కి 65,00,000 రూపాయలతోటి సిసి రోడ్డు కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఫిష్ మార్కెట్ మరి దక్షిణ వైపు ఉన్నటువంటి ఎంఎస్ దివ్య ఫిష్ మార్కెట్కి 10,00,000 రూపాయలతోటి
రోడ్ వేయడం జరుగుతుంది. అట్లనే ఇంటర్నల్ సీసీ ట్రైన్ ఇంటర్నల్ ట్రైన్స్ కూడా 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అట్లనే ఇందాక అడిగారు మన ఆడవాళ్ళంతా బయట ఎండలో మరి క్లీనింగ్ చేస్తూ ఉన్నారు, దానికోసం షెడ్ కావాలని చెప్పి అడిగారు. దానికి 8 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా. త్వరలోనే అది కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. అట్లానే ప్లాట్ఫామ్ హోల్సేల్ మార్కెటింగ్ వర్క్ ప్లాట్ఫామ్ నుంచి హోల్సేల్ మార్కెట్కి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి మార్కెట్కి సంబంధించిన అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా మీ ఏ సమస్య ఉన్నా కూడా మా దగ్గరికి వస్తే మీ వాసం అనుకోండి, తప్పకుండా మీకు ఏ విషయంలో కూడా మేము అన్నింటి తోడ్పడతామని తెలియజేస్తున్నాను. ప్రభుత్వము మత్స్య దినోత్సవం జరుపుతున్న ఈ రోజుని మనమందరం కూడాను మత్స్యకార దినోత్సవం ఫిషర్మెన్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఫిషరీస్ ఈజ్ నథింగ్ బట్ ఫిషర్మెన్, ఫిషర్మెన్ లేకపోతే ఫిష్ తీసలేదు. ఈరోజు గణాంకాలు చూసుకుంటా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఫిషరీస్లో ప్రొడక్షన్లో కానీ ఉత్పత్తిలో కానీ ఎగుమతిలో కానీ 1 స్థానంలో ఉంది. అలాగే విదేశీ మనకు ద్రవ్యాన్ని సంపాదించబెట్టడంలో కూడాను మన ఫిషరీస్ అనేవి ప్రముఖ స్థానంలో ఉన్నాయి. అలాంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి మనము ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నాము. అలాగే మన కట్టుబాట్లు కూడాను సభ్య సమాజానికి కొంచెం దూరంగా ఉన్నాయి. గత 6 సంవత్సరాల తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లా స్థాయిలో అత్యంత కీలకమైన జిల్లా సమీక్ష మండలి సమావేశం నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల సమీక్ష మండలి సమావేశాలను రద్దు చేయగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత డీఆర్సీ సమావేశాలను పునరుద్ధరించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు సమక్షంలో జరిగే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను సమీక్షించి వాటి ప్రతిఫలాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ సమావేశం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. పథకాల అమలుకు అధికారులకు ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు దిశానిర్దేశం చేస్తారు. ఇటువంటి కీలకమైన సమావేశం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్తో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలం తర్వాత జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు తమ వాణి వినిపించారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులు పరిష్కార దిశగా పనిచేయాలన్నారు. నవరత్నాలు కార్యక్రమంలో పథకాలు పార్టీలకు అతీతంగా పేదవారికి అందజేయాల్సిన బాధ్యత అధికారులదన్నారు. 5 సంవత్సరాల్లో ఎక్కడో టీడీఆర్ మీటింగ్ అనేది జరుపుకోవడం దురదృష్టకరమైన విషయం. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితిలో టీడీఆర్ మీటింగ్స్ పెట్టాలి, అది కూడా 2 మంత్స్కి ఒకసారి పెట్టాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ప్రతి 2 నెలలకు ఒకసారి టీడీఆర్ మీటింగ్ జరుగుతుంది. మరి ఎన్నటి టీడీఆర్ మీటింగ్లో సమస్యలు మరి ఎమ్మెల్యేలు వారు చెప్పినటువంటి సమస్యలు అని కూడా అధికారులు వాళ్ళు చెప్పిన సమస్యలు తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ టీడీఆర్ కల్లా సమస్యలు పరిష్కారం చేసేదానికోసం మరి అధికారులతో కూడా కృషి చేస్తాం అవుతుందని కూడా తెలియజేస్తుంటా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా పార్టీల అతీతంగా అందరూ కూడా రావాలి, ప్రతి ఒక్కరు కూడా పేదవారికి ఈ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఉద్దేశించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా టీవెట్ కాకుండా అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు వచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం ఉందని పథకాలు తెలియజేస్తుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మొదటిసారిగా టీడీఆర్ మీటింగ్కి వచ్చినటువంటి మిస్టర్ ఉద్ఘాటి మరి ఆయన జాతీయ మంత్రి వచ్చినట్టు ఆయనకి అభినందన తెలియజేసుకుంటూ సెలవు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జిల్లాకు కావలసిన సంక్షేమ కార్యక్రమాలు, దీర్ఘకాల ప్రాజెక్టుల సాధనకు పార్టీలకు అతీతంగా పనిచేసి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పేర్కొన్నటువంటి జిల్లా కలెక్టర్ జేసీ గారు, విద్యాశాఖ అధికారులు అందరికీ మరి సభ మరి ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు మరి జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా
మరి అందరూ సహకారం అందించాలని చెప్పి ఫోన్ చేసుకుంటూ మరిన్ని సార్లు మరి ముఖ్యమంత్రి గారి విజిట్లు ఉంటాయి కాబట్టి ప్రతిసారి మనం ఖచ్చితంగా ప్రతిసారి చేసిన దానికన్నా ఇంకా మెరుగ్గా కార్యక్రమాలు నిర్వహించుకొని మనకు మన జిల్లాకు కావలసినటువంటి ఈ యొక్క ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో లేకపోతే మరి లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ డిమాండ్స్ ఉన్నాయో పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ వేదిక ద్వారా మనం చర్చించుకొని ప్రభుత్వానికి వినియోగించుకుంటే ఖచ్చితంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు అలాగే జిల్లా మంత్రివర్యుల నాయకత్వంలో మనం వాటిని సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డి మాట్లాడుతూ సంగమేశ్వరం పాలేటిపల్లి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దిగువ ప్రాంతాలకు నీటి సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఇసుక సమస్యను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని దానికి సంగమేశ్వర ప్రాజెక్టుకు ముడిపెట్టవద్దన్నారు. ఒకసారి మీకు సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆల్రెడీ పూర్తయిన పాలేటిపల్లి రిజర్వాయర్ ఒకటి పూర్తయిపోయింది, ఇదే పాలేటి మీద అవునా కాదా? ఎస్. ఈ రెండు పూర్తయిన తర్వాత దిగువ భాగానికి అశ్వరుడు వాటర్ ఇంతకు ముందాల వస్తుందా? మీరు 7,000 ఎకరాల్ని ఈ ఇసుక తీసిన దానివల్ల లేకపోతే ఆనికట్ని ఎత్తేసిన దానివల్ల లేకపోతే ఆనికట్ని పెంచిన దానివల్ల మీకు ఏదన్నా వాటర్ వచ్చేదానికి వేరే సోర్స్ ఉందా? ఇవి కూడా మీరు సభ్యులు తెలియపరచాలండి. సభ్యులు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఏదో విషయాల గురించి చర్చించుకుంటున్నారు కదా, మనం పూర్తిగా వాళ్ళకి చెప్పకపోతే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు దానికి పైన సంగమేశ్వరం కాడ మీరు కట్టేటప్పుడు మీరు ఏ రకమైన నిబంధనని లోయర్ రైపేరియన్ రైట్స్ ఇబ్బంది పడ లేకుండా మీరు చర్యలు తీసుకున్నారు? ఆ లోయర్ రైపేరియన్ రైట్స్ని రేపు పొద్దున భవిష్యత్తులో మీరు అమలుపరచగలరా? శాండిదది జిల్లా యంత్రాంగం చూస్తారు, అది నేను మన స్వామి గారికి కూడా తెలియపరుస్తున్నాను. ఈ సమావేశంలో అద్దంకి శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలతో జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని వ్యవసాయం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధారంగా సాగుతోందని, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జిల్లాకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో చిన్నపాటి భూ సమస్య వల్ల 12,000 ఎకరాలకు నీరందే పరిస్థితి లేదని, దానిని సరిచేసి నీరిచ్చే ఏర్పాటు చేయాలని కోరారు. మూడు వెనకబడిన ప్రాంతాలు, మూడు జిల్లా కర్నూలు పాటు నుంచి కానీ, నెల్లూరు నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, మూడు వెనకబడిన ప్రాంతాలు కలిపి జిల్లా చేశారు. ఆ రోజున డెవలప్ కావాలా వెనకబడిన ప్రాంతాలు అని చెప్పి ఆలోచన బట్టి చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మా వాటర్ సోర్సెస్ వచ్చేటప్పటికీ ఎన్ఎస్పి ఒకటి మొదట్లో బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళంత ముందు నుంచి కూడా నడుస్తూ ఉండే సంజయ్ రెడ్డి గారు అందరి నుంచి కూడా ఎన్ఎస్పి కింద అంటే నారాయణ సాగర్ ప్రాజెక్టు విషయానికి వచ్చేటప్పటికీ మన ప్రకాశం జిల్లాలోకి వచ్చేటప్పటికి 442,376 ఎకరాలు మనకి దానికి సాగు అవుతుందండి. ఐడి కానీ పెట్టుకానే ఉంది. అదేవిధంగా ఇప్పుడు అనదర్ సోర్స్ ఏంటంటే మాకున్నట్టు ఉప్పు వెలుగొండ, అది కనుక కంప్లీట్ అయిపోతే దాని కింద కూడా 442,376 ఎకరాలు ఉంటుంది. అయితే నెల్లూరు జిల్లాకి బెనిఫిట్ అవుద్ది, కడప జిల్లాకి కూడా బెనిఫిట్ అవుద్ది, 10,000 ఆ ప్రాంతానికి కూడా. మొత్తం దాదాపు 30 మండలాల్లో కలిగిరి ఫేజ్ 2 కింద వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఫేజ్ 1 మనము దాని మీద మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఉంటుంది, చిన్న చిన్న విషయాలు అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అది 80,060 ఎకరాలకి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ అది. మనకి కేవలం ఒక 7-8 ఎకరాల దగ్గర సమస్య వచ్చి 10-12,000 ఎకరాల దాకా నీళ్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. ఈ సమావేశంలో కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ ప్రభావంతో 600 మంది వరకు చనిపోయారని, 1,000 మంది ఫ్లోరైడ్ బారిన పడి మంచాల్లో జీవనం సాగిస్తున్నారని, ఈ సమస్యను అధిగమించాలంటే వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతంగా నిర్మించి కనిగిరి ప్రాంతంలోని త్రాగునీటి అవసరాలు తీర్చాలని కోరారు. ఎక్కువగా లాభపడేది ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రజలు, వెలుగొండ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయితే. ముఖ్యంగా 6 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాము, 500 మంది పోలీసు సంస్థలు చనిపోవడం జరిగింది. నాకు కలుతో నేను చూశాను, చాలామందికి ఒక 2-3,000 మందికి
బోరు నీళ్ళు తాగి కిడ్నీలు పాడయ్యి కాళ్ళు వంకర్లు పోయి ఇప్పుడు కూడా ఇమానంతో అంటే మంచి మీద ఎల్లికలు కొనుక్కొని చూస్తామయ్యా అని చెప్తూ ఉంటారు. ఊర్లో తిరుగుతూ ఉంటే చాలా సంతోషం, నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. తొందరగా ఇవ్వాలి అందరూ చెప్పినట్టుగానే ముఖ్యంగా వెలుగొండ పద్ధతి నీళ్లు పామూరు రిజర్వర్కి ఇవ్వాలి, పాలెడుపల్లి రిజర్వర్కి ఇవ్వాలి. ఆ రెండింటిని కూడా మన్నేరు మీద కాలువ కలిపితే పామూరు రిజర్వర్ నిండుతుంది. ఈ సమావేశంలో దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టు పరిధిలో వరి సాగు చేసుకోమని గట్టిగా చెప్పలేకపోయామన్నారు. సాగర్ కాలువలపై తగినంత సిబ్బంది లేని కారణంగా నీరు వృధాగా పోతుందని, నీటిని సక్రమంగా పంపిణీ చేయాలంటే సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ దర్శి బ్రాంచ్ కనాలు కోరినప్పుడు దానికి లెక్క చెప్తే ఇవాళ అదే అప్రూవ్ అయింది చెప్తున్నారు. మరి అదే మన ఆ రోజు కన్నా చెప్పుంటే ప్రజలకు కొంచెం ముందుగా వరి వేసుకునే అవకాశం ఉండేదండి. ఎందుకంటే మనం పక్క జిల్లాలతో పోల్చుకోండి సార్, కృష్ణా గుంటూరు జిల్లా ఎస్సి పబ్లిక్ గా చెప్పారు మీరు వరి వేసుకోవచ్చు అనేసి, కానీ మనం ఇప్పటికీ చెప్పలేకపోయాం. కాకపోతే ధైర్యం చేసి నేనైతే మా ప్రాంతంలో వేసుకోండి అని చెప్పి తుమ్ములు ఓపెన్ చేసి నేను పెట్టాను, అందరు వేసుకున్నారు. ప్రొయాక్టివ్గా మన యంత్రాంగం అనేది లేదు సార్, ఇది మనం గట్టిగా చూసుకోవాలి. ఇంకోటి ఇందాక ఎమ్మెల్సీగా చెప్పారు ఈ ప్రాంతం ఏ జోన్లో ఉంది నీళ్లు లేవని. మూడు జిల్లాలు వద్దనుకున్న ప్లేస్ ఏర్పడితే మన ప్రకాశం ఏర్పడింది, మరి దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అందరూ వద్దనుకున్న ప్రాంతాలు ఇవి, గుంటూరు వాళ్ళు వద్దనుకున్న కొన్ని, కర్నూలు వాళ్ళు వద్దనుకున్న కొన్ని, నెల్లూరు వాళ్ళు వద్దనుకున్న కొన్ని, వద్దనుకున్న అందరూ కలిస్తే రాను అంతా వద్దనుకున్నట్టే ఉంటుంది. కాబట్టి మనం చాలా ప్రమత్తంగా ఉంటూ వచ్చిన నీళ్ళని వాటర్ మేనేజ్మెంట్ సరిలేదు సార్, మీరు తప్పకుండా దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విపరీతంగా దర్శి బ్రాంచ్ కనాలు పోతుంది సార్, 150 మంది లస్కర్లు ఉండాలి, 40 మంది మాత్రమే ఉన్నారు. ఇష్టం వచ్చిన తూములు ఎత్తేస్తారు, మళ్ళీ కట్టరు. ఆ విధంగా పోతున్నప్పుడు మనం వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తామండి? ఈ సమావేశంలో గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలన్నారు. ముంపు గ్రామాల బాధితులకు 110 సెటిల్మెంట్ క్రింద ప్రయోజనం చేకూర్చాలని కోరారు. సార్, ఇప్పుడు ద్వారా నిర్వాసితులకి 227 కుటుంబాలకి హౌస్ సైట్స్ బేస్వరపేట మండలం ముందుకు దగ్గర అలాట్ చేసినాం. అక్కడ నిర్వాసితులకి రోడ్లకు వీటి కూడా టెండర్లు గత ప్రభుత్వంలో పిలిచి మళ్ళీ క్యాన్సిల్ అయినాయి. అప్పుడే అది 60% జనాల కుటుంబదారులు 60% మాకు అవసరం లేదు సైట్ కానీ ఇంకోటి కానీ అని అడిగినారు. ఇంతవరకు మనం ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అయితే క్లియర్ కాలేదు, ఎందుకంటే హైకోర్టులో ఉన్నింది. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఏం డెవలప్ చేయలేదు. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే వాళ్ళు మాకు ఉద్దంటున్నారు కాబట్టి వాళ్ళకి క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి 1 టైం సెటిల్మెంట్ కింద డబ్బిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ సమావేశంలో మార్కాపురం శాసనసభ్యులు కె నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతంలో ప్రతి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలని కోరారు. రంగు మారిన పత్తి, తేమ అధిక శాతం ఉన్న పత్తిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా క్వింటాలు 4,500 రూపాయలకి కొనుగోలు చేయించాలని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. తేమ శాతం కానీ లేదా పత్తి కలర్ కానీ ఇవన్నీ కొంచెం రైతులు ఆ కలర్ చేంజ్ అవుతుంది. బేస్వరపేట ఇద్దరు నుంచి మార్కాపురం తన్నుగోడ పైన ఎరువనపాలెం వరకు ఆ డివిజన్ మొత్తం కొంచెం కలర్ తేడా ఉంది, దాంతో పాటు తేమ శాతం కూడా కొంచెం ఎక్కువ ఉంది. రైతులందరూ కోరేది ఏమిటంటే మన జిల్లా నుంచి ఒకసారి స్టేట్కి ఆ రకం పత్తి కొనుగోలు చేయడానికి వీలు అవ్వట్లేదు. మన సైడ్ నుంచి కొంచెం ప్రతిపాదన పంపించి వీలైతే 5,225 తక్కువ ఏదైతే క్వాలిటీ కొనుగోలు చేస్తుందో దానికంటే తక్కువ ఇంకా 4,500, 4,700, 4,200 కూడా అమ్మడానికి రైతులు రెడీగా ఉన్నారు. కాకపోతే బయట మార్కెట్లో అది పూర్తిగా 2,500, 2,700 వరకు కొనుగోలు చేస్తున్నారు సార్. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వై శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంతోనే సాధ్యమవుతుందని, ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిగా పూర్తి చేయాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్టుకు కేటాయించిన 485 కోట్లు చాలవని, మొదటి టెన్నెల్ను జూన్ లోపల పూర్తి చేయడానికి టన్నెల్ను తొలిసే యంత్రం ఒక రోజుకు 5 మీటర్లు మాత్రము అది పనిచేస్తుంది, దాని సామర్థ్యం పెంచాలని, టోటల్ ఒకేసారి 3,380 కోట్లు శాంక్షన్ చేసి వెలుగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్మాణం చేయాలని చెప్పి మేము అడగడము జరిగింది. ఇది 2007-09 మధ్య జరిగిన వేగంగా జరగడం లేదు,
ఇది జరిగితే తప్పితే తమ ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఎందుకంటే దాదాపు 30 మండలాలు పడమట మండలాలు ఎప్పుడు కరువుకు తాగునీటి కొరత రచ్చిత నీరు లేక రకరకాల వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. 42,000 ఎకరాలకు ప్రకాశం జిల్లా ప్రధానంగా కొంత 2 మండలాలు కడప జిల్లా, ఒక 3 నియోజకవర్గాలు కడప జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఇంత తక్కువ నిధులు కేటాయించడం చాలా స్వల్పమని చెప్పి దీంట్లో చర్చించడం జరిగింది. నవరత్నాల కార్యక్రమంలో పథకాలు పార్టీలకు అతీతంగా పేదవారికి అందజేయాల్సిన బాధ్యత అధికారులకుందన్నారు. రంగారెడ్డి చెరువు ఆవరణంలోనే గాంధీ పార్కును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గాంధీ పార్కులో పద్మావతి ఫుడ్ కోర్టును ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాకర్స్ గాంధీ పార్కులో ఎంజాయ్ చేస్తున్నారని, వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు త్వరలో వాకర్స్తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గాంధీ పార్కుతో పాటు చెరువు కట్టపై వాకర్స్కు ఏ సౌకర్యాలు కావాలో తెలుసుకుని వాటిని సమకూరుస్తామని వెల్లడించారు. మంత్రి బాలినేని వెంట నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ పార్క్ సంబంధించి అమరావతి ఫుడ్ వరల్డ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గాంధీ పార్క్ సంబంధించి వాకర్స్ అందరూ కూడా సౌకర్యంగా అన్ని రకాలుగా డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మరి వాకర్స్ తోటి ఒకరోజు మీటింగ్ పెట్టి వాళ్ళకున్న ఏం సౌకర్యాలు కావాలో అన్నీ కూడా మాట్లాడి తప్పకుండా ఇంకేమన్నా డెవలప్మెంట్ చేయాలంటే కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము, తెలియజేసుకుంటా ఉన్నాం. మా తీపర్వాళ్ళని క్యాంటీన్ ఓపెనింగ్ జరిగింది. అది మినిస్టర్ గారు రావటం మాకు బాగా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాకర్స్ అందరికీ ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఫుడ్ తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. అది సక్సెస్ఫుల్గా అవ్వాలని మంత్రి గారు ఆశీస్సులు, శశాఖ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను సక్సెస్ఫుల్గా చేస్తాను. నేను ప్రస్తుతం ఇంకా అన్నీ రెడీ చేయలేదు, ముందు ఓపెనింగ్ చేశారు కాబట్టి నేను పిజ్జా పెడుతున్నానండి. ఫుడ్ ఐటమ్ అయితే నేను ఇంకా ఆర్గానిక్ ఫుడ్స్, రాగి జావా, రాగి సంగటి, జొన్న రొట్టె, అదే ప్రజ ఇక్కడికి వచ్చిన అందరికీ వాళ్ళ ఆరోగ్య రీత్యా నేను వాళ్ళకి ఫుడ్ తయారు చేద్దాను. ఆంగ్ల భాష అమలు ద్వారా విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో జిల్లాలోని కేజీబీవీల్లో మ్యూజిక్ ఇంగ్లీష్ బోధనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మార్కెట్లో పోటీని తట్టుకునేలా విద్యార్థుల్లో ఆంగ్ల సామర్థ్యం పెంపొందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 37 కేజీబీవీలు ఉండగా అందులో తొలి విడతగా 20 కేజీబీవీల్లో ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో కేజీబీవీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, డీఈఓ సుబ్బారావు, ఏజీసీడీఓ మాధవీలత, యునిసెఫ్ ప్రతినిధి చిట్టిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ను ఘనంగా సన్మానించారు. Absolutely without any grammatical mistakes, he speaks very good English. You also should learn that. It's not a difficult thing. You should not feel shy. You start conversing in English with your friends. Even if you make many mistakes, no problem. Try to speak and try to complete the sentence. I've seen how many people, when they start English, they'll not be able to complete the sentence. Even if they complete the sentence, there'll be a lot of mistakes. The subject, object, verb, adverb, adjective, conjunction, there are a lot of grammar in that. So, you don't bother about all the grammar, you start speaking first. Then automatically you will pick up. By the time you leave KGB, I'll come to you again and we both of us can converse in English. So, please. నాగులుపులపాడు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని విభేదాలు జిల్లా కేంద్రానికి తాకాయి. మండల వైకాపా శ్రేణులు కొంతమంది మండలంలో తాజాగా పార్టీలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూల సురేష్ల ముందు వెల్లడించారు. డిఆర్సీ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టరేట్కు వచ్చిన మంత్రులు బాలినేని, సురేష్లను వైకాపా శ్రేణులు కలిసి
మండల నాయకత్వం ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడి చేసిన శ్రేణులను విస్మరించిందని, వారి ఇష్టాలను రీతిగా పనిచేస్తున్నారని ఆవేదన వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ మండలంలో పార్టీ కోసం కష్టపడిన శ్రేణులను అణగదొక్కుతున్న నాయకత్వానికి మీరు మద్దతిస్తున్నారని అభియోగాలు వినపడుతున్నాయని తెలిపారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానిక నాయకులను ప్రోత్సహిస్తున్నారని అభియోగాలున్నాయని మంత్రికి తెలియజేశారు. అలాంటి పరిస్థితి ఏమీ లేదని, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకే పనులు జరుగుతాయని, గతంలో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా పనిచేసిన పరిచయంతో పాటు రాష్ట్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి అన్ని వర్గాల ప్రజలు వస్తుంటారని, అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అపోహలు పెట్టుకోవద్దని సురేష్ తెలిపారు. ఈ జిల్లాలో దళితులు అత్యధికంగా కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు, గెలిపించారు, ఆదరించారు, అది మీకు తెలుసు. ఏంటంటే ఆల్పాడు మండలంలో విభేదాలు ఇప్పుడు కాదు, అది సుధాకర్ బాబే వచ్చినాక సృష్టించాడు అనే వార్తలు వస్తున్నప్పటికీ ఒక వర్గం సుధాకర్ బాబుని కాదని పదే పదే మిమ్మల్ని కలుస్తున్నాను. మీరంటే మా గౌరవం ఉంది. ఈ జిల్లాలో మీరు సామాజిక దళితుల్లో మీరు సామాజిక వర్గం, ఆయన ఒక సామాజిక వర్గం, ఇక్కడ ఆధిపత్య పోరు జరుగుతుంది. ఈ సందర్భంగా నాగరూపలపాడు వైకాపా నాయకులు సుధాకర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పాలనలో అణగదొక్కబడిన తమను ఇబ్బందులకు గురి చేసిన వారితోనే మండల నాయకత్వం పనిచేస్తుందని ఆరోపించారు. మండల నాయకత్వాన్ని మార్చాలని మంత్రులకు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యేను దూషిస్తూ మాట్లాడటం మంచి పద్ధతి కాదని, ఈ పరిస్థితి మారకుంటే తదుపరి జరగబోయే పరిణామాలకు తాము బాధ్యులం కాదని తెలియజేశామని సుధాకర్ తెలిపారు. నాగులపల్లిపాడు ఎంఆర్ఓ గారి మీద కూడా దోషులకు దిగారు, మాకు తెలుసు ఆ సంగతి, మాకు తెలిసి కూడా గమ్మున్నాం. ఎందుకంటే సంయమనం పాటిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంయమనంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని మేము అడ్డుకున్నట్టు అవుద్దని మేమేం మాట్లాడలేదు. కానీ తహసీల్దార్ గారు దళితులంత మాత్రం మీరు పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గమ్మునుంటే మా చాతికంతనం అనుకోవద్దు. అవసరమైతే ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారిని కూడా మాట్లాడుతున్నారు, ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీది ఏమైనా ఉంటే మాట్లాడండి, బయటకు వచ్చి మాట్లాడండి, వేదికల్లో చెప్పండి, చర్చకు రండి, ఇంకేమైనా చేయండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి, కలిసి పనిచేద్దాం, అది పద్ధతి. కలిసి పనిచేయకుండా నేనే నాదే పార్టీ మన ఎవరు జాగిరి కాదండి. ఆయన రెక్కల కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం, ఆయన సంపాదించుకున్న రాజ్యం ఇది. నువ్వెవరు, నేనెవరు, అందరూ సమానంగా అందరూ సమన్యాయం పాటించాలి మేము అడుగుతూ ఉన్నాం. సమన్యాయం కాదు, మా ఇష్టం వచ్చినట్టు రూల్ చేస్తారని వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని ఒప్పుకోవడం లేదు. అందుకని ఇవాళ మంత్రుల్ని కలవడానికి వచ్చాం. బాలినేని వాసన్న ఆయన కలిసాం, అన్న ఇది పరిస్థితి అంటే రండి మాట్లాడుకుందాం అన్నారు. సురేష్ గారిని కలిసాం, ఆయన కూడా సాధారణంగా ఆహ్వానించారు. నేనేమి ఎమ్మెల్యేని కాదని, నేనేం చేయట్లేదని వారు కూడా చెప్పారు. మరలా ఇప్పుడు వాసన్న గారిని కలవబోతున్నాం. వేటని జీవనాధారం చేసుకుని జీవనం సాగిస్తుంటారు మత్స్యకారులు. సముద్ర కెరటాలకు ఎదురొడ్డి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ బ్రతుకు తెరువు కొరకు సముద్రుణ్ణే నమ్ముకుని జీవిస్తుంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అంతుపట్టని పరిస్థితి. ఒకవైపు తుఫాన్లు, మరోవైపు సునామీ వంటి విపత్తులు వీరిని వెంటాడుతుంటాయి. దీంతోపాటు వేట సక్రమంగా సాగక అవస్థల జీవనం వీరిది. ప్రతి ఏటా నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున మత్స్య సంపదను పెంపొందించే కార్యక్రమాలు చర్చించడంతో పాటు వారి జీవనోపాధి పెంపొందించేందుకు చేపట్టాల్సిన అంశాలపై సమీక్షించి చర్యలు తీసుకుంటుంటారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవంపై వీ న్యూస్ ప్రత్యేక కథనం.
జిల్లాలో 11 తీర ప్రాంత మండలాల పరిధిలో 102 కిలోమీటర్ల మేర సువిశాలమైన సముద్ర తీరం ఉంది. తీరం వెంట 74 మత్స్యకార గ్రామాలతో పాటు అనుబంధ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 2267 మరపడవలతో పాటు మరో 1500 సాంప్రదాయ పడవలతో మత్స్యకారులు వేట సాగిస్తుంటారు. వేటనే జీవనాధారం చేసుకుని మత్స్యకారు కుటుంబాలు జీవనాన్ని నెట్టుకొస్తున్నాయి. మత్స్య సంపద తగ్గిపోవడంతో జీవనం గడవటమే కష్టతరంగా మారిందని ఎంతో కాలంగా మత్స్యకారులు ఆవేదన వెల్లడిస్తున్నారు. పెద్ద పెద్ద మరపడవలు తీరం వెంట వేట చేయడంతో మత్స్య సంపద తగ్గిపోతుందనే ఆందోళన మత్స్యకారుల్లో ఉంది. దీంతోపాటు సముద్ర జలాలు కలుషితం అవడంతో పాటు తీరం వెంట ఉండే మడ అడవులు తగ్గిపోవడంతో సంపద తగ్గిపోతుందనే భావన మత్స్యకారుల్లో నెలకొంది. మత్స్య సంపద అనేది నశించిపోతుంది. వచ్చే కాలంలో కూడా మత్స్య సంపద అనేది ఉండదు. మెరైన్ బోట్లు రకరకాల వలలు వచ్చి జీవరాశులు నశించిపోతున్నాయి. జీవరాశులు నశించేయడం వల్ల మాకు మత్స్యకారుడికి జీవనోపాధికి లేకుండా పోతుంది. కొన్ని వందల లీటర్లు ఆయిల్ కొట్టుకొని వెళ్తే కనీసం ఆయిల్కి కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి మా వాళ్ళు 10 కిలోమీటర్ల దూరంలో వెళ్తారు బోట్ ఫిషింగ్కి. అటు నుంచి మెడ్రాస్ నుంచి వైజాగ్ నుంచి పెద్ద పెద్ద షిప్పింగ్ బోట్లు వచ్చి వీళ్ళకి జీవనోపాధి లేకుండా బయట తరుగుతున్నారు. అటువంటి లేకుండా ప్రభుత్వం ఈ చర్యలు అరికడుతుందని. గత ప్రభుత్వాలకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే ఆయిల్ సబ్సిడీని 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచింది. దీంతోపాటు వేట నిషేధ సమయంలో ఇచ్చే వేట నిషేధ భృతిని కూడా 4000 నుండి 10000 రూపాయలకు పెంచారు. వేట చేసేటప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతే గతంలో 5 లక్షల బీమా వర్తించేది, దానిని 10 లక్షలకు పెంచడం జరిగింది. ఆక్వా సాగు చేసే రైతులకు కూడా విద్యుత్ ఛార్జీలను యూనిట్ ₹50 అందిస్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనేక రాయితీలను అందిస్తూ మత్స్యకారులను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు జరుపుకున్నా కూడా మత్స్యకారుల జీవితాల్లో అభివృద్ధి లేకపోతే వారు బాగుపడడం అనేది ఇప్పటికీ మనం చూడలేకపోతా ఉన్నాం. ఎందుకంటే పూర్తిగా సముద్రాన్ని నమ్ముకొని బాగుపడే మత్స్యకారుడు ఈ రోజుకు కూడా బాగుపడినట్లుగా మనం చూడలేకపోతా ఉన్నాం. కారణం ఏంటి అంటే సముద్రంలో ఎన్ని అపాయాలు ఎన్ని ఇబ్బందులు ఉంటా ఉంటాయి, తుఫాన్లు భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంత దూరం వెళ్ళి ఆయిల్ ఖర్చు పెట్టుకొని చేపలు పట్టినా కూడా చేపలు సరిగా పడనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభుత్వాన్ని ఒకటే మేము కోరుకుంటా ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగ అయిపోతా ఉన్నాం మా జీవితాలు, ఇప్పుడైనా మత్స్యకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా అభివృద్ధికి కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడైనా మా కుటుంబాలను మా జీవితాల గురించి మా బ్రతుకుల గురించి ఆలోచన చేయాలని ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఏటా మత్స్యకారు దినోత్సవం నిర్వహిస్తుందని, దీనిలో మత్స్యకారుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటామనే దానిపై సమీక్షించుకోవడం జరుగుతుందని మత్స్యశాఖ ఏపీ రఘునాథ్ బాబు తెలిపారు. ఈ సమావేశం ద్వారా నూతన ఆవిష్కరణలతో పాటు సాధక బాధకాలు పంచుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. నవంబర్ 21 ప్రకాశం జిల్లాలో ఒంగోలు మండలం గుండాయపాలెంలో 3,27,00,000 రూపాయలతో నిర్మించబడినటువంటి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ని గౌరవ మన జిల్లా మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విద్యుత్తు అటవీ పర్యావరణ శాఖ మంత్రుల వారు వారి సువర్ణహస్తముల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. ఆ యొక్క గుండాయపాలెంలో ఉన్నటువంటి ఫిష్ ల్యాండింగ్ సెంటరు ఒంగోలు మండలంలో ఉన్నటువంటి అనేక మంది మత్స్యకారులకి, ఒంగోలు నాగులపురపాడు మండలంలో ఉన్నటువంటి అనేక మంది మత్స్యకారులకి అది ఎంతో ఉపయోగపడుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎసైడ్ నిధులతో నిర్మించబడింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత అది కట్టించబడింది. ఆ తర్వాత అది 9 గంటలకి అక్కడ గుండాయపాలెంలో అది ఇనాగరేషన్ ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత మన కలెక్టర్ గారు, జిల్లా మంత్రివర్యులు, తర్వాత ఇతర తీర ప్రాంత ఎమ్మెల్యేలు అందరితో కూడా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ యొక్క వేడుకలు ప్రారంభమవుతాయి. 11 గంటల నుంచి 2 గంటల వరకు ప్రపంచ మత్స్య దినోత్సవం వేడుకలు ఇక్కడ జరుగుతాయి. అక్కడే జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులందరూ దాంట్లో పాల్గొంటారు. కొంతమందిని మత్స్యకారులను సన్మానం చేసుకోవడం, ఆ రంగంలో నిష్ణాతులైన వాడికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది. అయిన తర్వాత అక్కడే భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాము. భోజనాలు అయిపోయిన తర్వాత 2 గంటల తర్వాత
సమస్యల మీద డిస్కషన్స్ అవి ఉంటాయి. ఇది క్లుప్తంగా ఏంటంటే ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవంగా మత్స్యశాఖ చేపడుతున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమం. మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మత్స్యకారులను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. సముద్రాన్ని నమ్ముకొని వేట సాగిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నామని, వేట సాగక జీవనం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పెద్ద పెద్ద మరపడవల వేటతో మత్స్య సంపద అంతా అంతరించిపోతుందని, వాటి వేట తీరం వెంట నిషేధించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు చెన్నకేశ్వరస్వామిపేటలో వేంచేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాస పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా పరమేశ్వరునికి నవనీతాభిషేకం నిర్వహించారు. ఈశ్వరుడు భక్తుల పట్ల సున్నిత మనస్కుడే ఉంటాడని, భక్తితో కొలిస్తే ఈశ్వరుడు మనసు వెన్నెలా కరిగి భక్తుల కోరికలను తీరుస్తారని ఆలయ ప్రధాన అర్చకులు శంకరమంచి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక మాస పూజల్లో భాగంగా 24వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమ వివరాలను తెలియజేశారు. సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయా దివ్య సుమంగళ విగ్రహయాలింగిత వామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ూరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ. ఈశ్వరుడికి వెన్నపూసతోటి అభిషేకం ఉంది. అలాగా నవనీతాభిషేకం రేపు ఉదయం గురువారం నవనీతాభిషేకం జరుగుతుంది. అట్లాగే 22వ తారీఖున శుక్రవారం స్వామివారికి భస్మాభిషేకం. భస్మం మోక్షాన్ని ఇచ్చేది, పరిపూర్ణ ఈశ్వరానుగ్రహం కలగజేసేది భస్మం. ఈ భస్మాభిషేకం శుక్రవారం జరుగుతుంది. అట్లాగే అదే సమయంలో నందీశ్వరుల వారి స్వామివారికి కూడా ప్రమథగణమైనటువంటి ఈశ్వర వాహనమైనటువంటి వృషభేశ్వర స్వామి
నందీశ్వర స్వామి వారికి కూడా భక్తులందరి చేత అభిషేకం చేయించడం జరుగుతుంది. అది ఒక కార్యక్రమం. తర్వాత 23వ తారీఖు శనివారం రోజున స్వామివారికి చందనాభిషేకం ఉంటుంది. అంటే చందనం అంటే గంధం, శ్రీగంధంతో స్వామివారికి అభిషేకం ఉంటుంది. తదుపరి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం, శాంతి కళ్యాణం జరుగుతుంది. అది 23 శనివారం ఉదయం పూట ఈ కార్యక్రమం కూడా. తర్వాత 24వ తారీఖు చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉంది. 24వ తారీఖు ఆదివారం ఇక్కడ స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి 6 గంటల దాకా మహాన్యాసపూర్వక ఏకాద్రాభిషేకం చేస్తారు. తదుపరి 6:30 నుంచి కొత్తపట్నంలో ఉన్నటువంటి సాగర తీరమునకు భక్తులందరూ కూడా వారి వారి ప్రయాణ సౌకర్యం చూసుకొని అక్కడికి వస్తారు. అక్కడ సాగర తీరంలో సాగర స్నానం కార్యక్రమం. సాగర స్నానం సింధు స్నాన సంకల్పం అని ప్రత్యేకంగా ఉంది. అసలు సాగర స్నానం ఎప్పుడు చేయాలి, సంవత్సరాంతంలో ఎప్పుడెప్పుడు సాగర స్నానం చేయాలంటే రోజు నిత్యం సముద్ర స్నానం చేయకూడదు. సంవత్సరాలంతా ఎప్పుడెప్పుడు చేయాలి సాగర స్నానం? ఆ సాగర స్నానం అనగానే వెళ్ళంగానే సముద్ర తీరానికి వెళ్ళంగానే సముద్రంలో మునగటమేనా అంటే అలా కాదు. దానికి ఒక విధానం, స్నానం చేసేదానికి ముందు సంకల్పం ఉంటుంది, ఆ యొక్క విధానం కూడా ఉంటుంది. ఆ సంకల్పంతో పాటు ఒక ప్రక్రియ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని, మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ. డిఆర్సీ సమావేశంలో గళం విప్పిన ప్రజాప్రతినిధులు, జిల్లాలో నెలకొన్న పరిస్థితులు అవసరాలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చిన శాసనసభ్యులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.